హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పోలీస్ టూ థౌసండ్ వన్కి సంబంధించి మనకు ఈ యొక్క ఏవైతే ఇప్పుడు స్క్రీన్ పైన మీరు క్వశ్చన్స్ చూస్తున్నారో వీటికి ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం మెయిన్గా ఏంటంటే ఏదైతే మనం ఓఎంఆర్ షీట్ గురించి మాట్లాడుకుంటున్నాము ఇంకా ఏంటంటే ఆ ఓఎంఆర్ షీట్ అనేది చూడడానికి ఎలా ఉంటుంది అన్న దాని గురించి కూడా మీకైతే ఫోటోస్ అయితే ఈ వాళ్ళ వీడియోలో అయితే చూపించబోతున్నాను కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే ఇప్పుడు అటెంప్ట్ చేయబోతున్నారు యొక్క పాలిసెట్ వాళ్ళైతే కన్ఫర్మ్గా వీడియోనైతే ఒక చిన్న లైక్ చేయమని కూడా రిక్వెస్ట్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్ తప్పించి రిమైనింగ్ ఏవైతే త్రీ క్వశ్చన్స్ ఉన్నాయో అసలు ఇవి ఎందుకు తెలుసుకోవాలి అన్న డౌట్ ఎప్పటికైనా ఎవరికైనా వచ్చిందా ఎందుకంటే మనం ఏదైనా ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేసే వెళ్తున్నప్పుడు ఆ ఎగ్జామ్ మోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటి దాంతోపాటు ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది చూడడానికి ఏ విధంగా ఉంటుంది అని మనం ముందుగానే ఒక ఎక్స్పీరియన్స్ కనుక పొందినట్టయితే మనము ఈ యొక్క ఎగ్జామ్ ఇంకా కొంచెం క్లియర్గా అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట అందుకని ఇలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం ఇక వన్ బై వన్ క్వశ్చన్స్కి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవుతాయా ఎందుకంటే కో వేరే వాళ్ళు అయితే చెప్తున్నారు ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది లాటరీ సిస్టంలో ఇస్తారు అని మనకు న్యూస్ వస్తుందని చాలామంది అయితే అంటున్నారు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వదచ్చుకున్న నేనేటంటే మనకు ఏపీఆర్జేసి ఏదైతే ఎగ్జామ్ ఉందో అదైతే మేబీ లాటరీ అయితే ఇవ్వచ్చు అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు ఎందుకంటే గవర్నమెంట్ దాంట్లో ఉన్న ఏ కాబట్టి ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు బట్ పాలిసెట్కి వచ్చేటప్పటికీ ఇది కంప్లీట్గా టెక్నికల్ సైడ్ కోర్స్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరికైతే వాళ్ళలో స్కిల్స్ టాలెంట్ ఉందో వాళ్ళు మాత్రమే ఇందులో జాయిన్ అయ్యి సస్టైన్ అవ్వగలరమాట అట్లా లాటరీ సిస్టంలో లో ఎవరో ఏదో ఒక స్టూడెంట్కి వచ్చి ఇచ్చేశారనుకోండి ఒకవేళ అందులో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆ సీటు వేరే వాళ్ళు వాళ్ళు బెనిఫిట్ గా పొందేవాళ్ళు ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి కదా కాబట్టి ఏంటంటే ఎవరికైతే టాలెంట్ మెరిట్ ఉంటుందో వాటి ఆధారంగానే ఈ యొక్క పాలిసెట్ సంబంధించి సీట్స్ అయితే ఇవ్వాలి అందుకోసమే మనకు ఈ యొక్క పాలిసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అయితే పెడుతున్నారు దాంతోపాటు మనకు ఈ యొక్క మెరిట్ని బట్టి వాళ్ళ ఫీజెస్ అవన్నీ కూడా స్ట్రక్చర్ చేయబడి ఉంటాయి కాబట్టి మనకు కన్ఫర్మ్గా యొక్క పాలిసేట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఒకవేళ క్యాన్సిల్ చేస్తే ఫర్దర్గా మనకు సీట్స్ ఇవ్వడానికి వేరే ఆప్షన్ ఇంకొకటి లేదు ఖచ్చితంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెట్టాల్సిందే ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాతే మనకు సీట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ యొక్క క్యాన్సిల్ అవుతాయని ఎవరైతే అనుకుంటున్నారో ప్లీజ్ అలా అయితే అనుకోవద్దండి జస్ట్ మీ సైడ్ నుంచి మీరు ఈ సబ్జెక్ట్స్ అనేవి ప్రిపేర్ అవుతూ ఉండండి ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఇంకా జస్ట్ టెన్త్ క్లాస్ ఇప్పుడే అయిపోయింది కాబట్టి మీకు మేబీ చ కొద్ది మందికి కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంటుంది కానీ మ్యాక్సిమం పీపుల్కి కంప్యూటర్ మీద నాలెడ్జ్ అనేది ఉండదు అలాంటి వాళ్ళకి మనకి ఆన్లైన్ ఎలా కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ ఇది ఒక ఫండమెంటల్ పాయింటే కానీ ఈ యొక్క పాలిసెట్ ఏదైతే ఉందో మెయిన్గా ఇది ఆన్లైన్లో కండక్ట్ చేసేప్పుడు స్టూడెంట్స్ కొన్ని మిస్టేక్ చేస్తారు వన్స్ మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అది మనకు సిస్టమ్ కాబట్టి ఆటోమేటిక్గా యాక్సెప్ట్స్ అనేవి చేయవు అంటే ఇక్కడ మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు కాబట్టి మనకు మోడ్ ఆఫ్ ఆన్లైన్ అనేది వీళ్ళు కండక్ట్ చేయటం లేదు మనకు ఖచ్చితంగా వీళ్ళు అనేది ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారు ఇక్కడ ఆఫ్లైన్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో మనకు క్వశ్చన్స్ ఇచ్చి దానికి ఒక పారాగ్రాఫ్ ఆన్సర్ ఉంటుంది అని ఇలా అనుకుంటున్నారు ప్రతిదీ ఈ యొక్క పాలిసెట్ కావచ్చు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అయినా మాక్సిమం మనకి అడిగేది ఎంసీక్యూ క్వశ్చన్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఇస్తారు దాని కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు ఏనా బీనా సీనా డీనా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఏవైతే వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయో వన్ క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి మధ్యలో ఎక్కడ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు థీరీ క్వశ్చన్స్ కావచ్చు ఇలాంటివి ఏవి ఉండవు బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకి మోడ్ ఏంటంటే ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారు ఇక్కడ రిమైనింగ్ వచ్చేటప్పటికి ఓఎంఆర్ షీట్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఓఎంఆర్ షీట్ అంటే సింపుల్గా ఏం లేదు మీరు ఏదైతే ఇప్పుడు రిమైనింగ్ ఎగ్జామ్స్కి ఆన్సర్ బుక్లెట్ కావచ్చు ఆన్సర్ షీట్ తీసుకుంటారు కదా సేమ్ ఈ యొక్క పాలిసెటిక్ సంబంధించి ఓఎంఆర్ షీట్ని ఆన్సర్ షీట్గా తీసుకుంటారు ఆ ఓఎంఆర్ షీట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు దాంతోపాటు కిందనే మీకు ఆన్సర్ చేస్తారు బబ్లింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి వాటి రిలేటెడ్గా మీరైతే బబ్లింగ్ అనేది చేస్తారనమాట మరి ఓఎంఆర్ షీట్ అనేది చూడడానికి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ యొక్క పాలిసెట్ అఫీషియల్ దాంట్లో మనకు టూ థౌజండ్ ట్వంటీ బుక్లెట్ కానీ గమనించినట్టయితే అందులో మనకు ఈ యొక్క ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుందని వాళ్ళైతే మెన్షన్ చేస్తారు ఒకసారి మీరు కూడా చూడండి మెయిన్గా ఇది అనేది ఓఎంఆర్ షీట్ కాదు ఇక్కడ ఓఎంఆర్ షీట్ కంటే ముందు మీకు ఇలా ఉంటుందన్నమాట ఇందులో మెయిన్గా మీరు ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు దాంతోపాటు మీ నేము మీ యొక్క సెంటరు ఇవన్నీ మనకైతే ఉంటాయన్నమాట బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఓఎంఆర్ సీట్ సీరియల్ నెంబర్ ఉంటాయి ఇలా జస్ట్ దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ అనే ఉంటాయి అంటే ఏదైనా క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు దానికి ముందు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా జస్ట్ అలానే ఉంటుంది ఇది ఇది జస్ట్ మీరు ఫిల్ చేస్తారు దానికి రిలేటెడ్గా సిగ్నేచర్స్ కూడా మీకు న్యూజ్ లెటర్ కావచ్చు మీరు కావచ్చు తీసుకుంటారు బట్ ఇది ఓఎంఆర్ సీట్ అయితే కాదు మరి నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది మనకు ఓఎంఆర్ షీట్ ఇక్కడ మెయిన్గా ఇలా ఉంటుంది ఇక్కడ ఏదైతే మీకు ఫస్ట్ ఉందో ఇందులో మీరు మనకు హాల్ టికెట్ నెంబర్స్ ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది హాల్ టికెట్ నెంబర్స్ కూడా సేమ్ బబ్లింగ్ లానే సెలెక్ట్ చేస్తారు మీకు ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో దాని రిలేటెడ్గా వన్ అంటే వన్ టూ అంటే టూ ఫైవ్ అంటే ఫైవ్ దాటి చోట బబ్లింగ్ చేసుకుంటూ వస్తారనమాట ఇలా మనకు హాల్ టికెట్ ఉంటుంది దాంతోపాటు మీకు ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో ఆ యొక్క క్వశ్చన్ పేపర్కి సంబంధించి కోడ్ ఏంటంటే ప్రతి స్టూడెంట్కి వేరే వేరే క్వశ్చన్ పేపర్ వస్తుంది క్వశ్చన్స్ బట్ క్వశ్చన్స్ జంబ్లో ఉంటాయి ఏనా బీనా సీనా డీనా ఈ బుక్లెట్కి సంబంధించి మీరు అయితే బబ్లింగ్ అయితే చేస్తారనమాట ఆ తర్వాత కొన్ని డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి ఆ తర్వాత నెక్స్ట్ మీకు ఆన్సర్ షీట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా మీకు ఆన్సర్ షీట్ అనమాట ఇందులో మీరు ఎంత ఎన్ని బబ్లింగ్ చేస్తారో అన్ని రిలేటెడ్గా కరెక్ట్ ఆన్సర్స్కి మార్క్స్ అయితే ఉంటాయి బబ్లింగ్ కూడా మీరు ఈ యొక్క పెన్సిల్తో చేయాలి అది కూడా టూ బీ పెన్సిల్ అంటున్నారు టూ బీ అనే కాదు ఏదన్నా తీసుకువెళ్ళచ్చు బట్ ఏంటంటే పెన్సిల్తో చేయాల్సి ఉంటుంది అది కూడా కొంచెం కింద చూసుకున్నట్టయితే కరెక్ట్ కరెక్ట్ మెథడ్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా ఇలా బబులింగ్ చేస్తేనే వాళ్ళు మార్క్స్ అనేది కన్సిడర్ చేస్తారు ఎందుకంటే కంప్లీట్గా బబుల్ అయితేనే మనకు సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది దాని రిలేటెడ్గా మనకు కరెక్ట్ రంగానికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మెయిన్గా షీట్ చూడడానికి అయితే ఇలా ఉంటుందన్నమాట ఇందులో మీరు ఈ యొక్క బబ్లింగ్ అనేది చేస్తారు క్వశ్చన్ రిలేటెడ్గా అంటే ఏంటంటే ఇందాక చెప్పారు కదా ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారు ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు అనుకోండి అందులో మీరు బి అనేది ఆన్సర్ అనుకున్నారు అనుకోండి ఫస్ట్ క్వశ్చన్ బి దగ్గర అట్లా జస్ట్ బబ్లింగ్ అనేది మీరు పూర్తిగా చేసేస్తారనమాట ఇట్లా మీరు ఎగ్జామ్ అనేది రాస్తారు మెయిన్గా గా సార్ లేదా ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది ఇలా మీరు ఎక్కు ఎప్పుడైతే ఒక పాలిసెట్ వెళ్తారో అక్కడ మీరు కలర్ బబులింగ్ అంటే కలర్ ఓఎంఆర్ షీట్ అనేది ఫేస్ చేస్తారు అది కూడా మేబీ పింక్ కలర్ అలా ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి